డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్క్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ సాయంత్రం లోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్క్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ సాయంత్రం లోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ట్యాంక్ బండ్ నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వెళ్ళాయి, అలాగే సాయంత్రం లోపు పూర్తయ్యే అవకాశం ఉంది అంటున్నారు, ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది? ఎస్ గాయత్రి, అయితే మనం చూసుకుంటున్నాం, ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. నిన్నటి నుండి, నిన్న అర్ధరాత్రి నుండి వినాయకులు నిమజ్జనానికి పోటెత్తాయని చెప్పాలి. ఒక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తర్వాత వినాయకులు ఏవి కూడా నిదానంగా కదిలాయి. మండపంలో ఎవరు కూడా మండప నిర్వాహకులు మెల్లగా తీయడం వలన ఈరోజు మధ్యాహ్నం వరకు అయిపోయింది. మనం చూస్తున్నాం, మరి కాసేపట్లో ఈ యొక్క వినాయక నిమజ్జనం మొత్తం టోటల్గా కార్యక్రమం క్లోజ్ అయిపోతుంది. మరి కాసేపటి క్రితమే, ఇప్పుడే కాసేపటి క్రితమే సిపి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన అనంతరం అయితే మొత్తం టోటల్గా ట్రాఫిక్ని అన్నింటినీ కూడా విడుదల చేస్తున్నామని కూడా సిపి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 10:30 నుండి అన్ని జంక్షన్లో ట్రాఫిక్ని రిలీజ్ చేశాము. అయితే గత ఏడాది కన్నా ముందే ట్రాఫిక్ మొత్తం క్లియరెన్స్ ఇచ్చామని కూడా అయితే సిపి ఆనంద్ అయితే విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది. మీడియా ముందు మాట్లాడడం జరిగింది. దాదాపు అన్ని ఫ్లైఓవర్లు అన్నీ కూడా వదిలేశామంటూ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు లేవు. హైదరాబాద్ మొత్తం టోటల్గా కూడా ఫ్రీ ట్రాఫిక్ జోన్ అయిపోయింది. మొత్తం టోటల్గా ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా అన్ని జోన్లలో అయితే అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణపతి 6:30 మొదలయ్యి 1:30 వరకు మొత్తం టోటల్గా అయ్యే నిమజ్జన ప్రాసెస్ని మొత్తం కంప్లీట్ చేశామని కూడా చెప్పడం జరిగింది. మా టీం లా అండ్ ఆర్డర్ అధికారులు చాలా బాగా కృషి చేశారని కూడా సిబి ఆనంద్ అయితే కాసేపటి క్రితమే మీడియాతో తెలిపారు. సౌత్ వెస్ట్లో కొన్ని మండపాల నిర్వాహకులు ఇంకా ముందుకు రాలేదు, వారు అర్థం చేసుకోవాలని కూడా తెలపడం జరిగింది. అంటే సౌత్ వెస్ట్లో ఇంకా కొన్ని వినాయకులు వినాయక నిమజ్జనాలు కావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని నిమజ్జనానికి రావాలి అని అంటే అక్కడ నుండి బయలుదేరే వినాయకులు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటాయి. ఈ యొక్క మధ్యాహ్నం 3 గంటల లోపల మొత్తం టోటల్గా నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే నిమజ్జన ప్రక్రియ మొత్తం టోటల్గా అయిపోయింది. 90% పైనే నిమజ్జన. అదేవిధంగా అధికారులకు సహకరించాలని కూడా ఏవైతే మండప నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకందరినీ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇంకా కొన్ని వినాయకులు మండపంలోనే ఉన్నాయి కాబట్టి సెలవు ప్రకటించిన కూడా వాళ్ళు వినాయకులను తీయకపోవడంతో పట్ల కొంత విచారమని వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి, దాదాపు 15,000 వరకు ఉంటాయని ఇతర ప్రాంతాల వినాయకులు కూడా 15,000 వరకు ఉంటాయని ఇతర ప్రాంతాల వినాయకులు కూడా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు తీసుకురావడం అయింది. వివిధ జిల్లాల నుండి కూడా తీసుకురావడం అయింది కాబట్టి అవి ఒక 15,000 వరకు ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది అని చెప్పారు. 15 నుండి 20 అడుగుల విగ్రహాలు కొన్ని వచ్చి కొన్ని ప్లేట్లలో ఆగిపోయాయి.
హ్యాబిట్స్ లో, అలాగే కొన్ని ప్రాంతాల్లో టెస్కర్లు వాహనాలు కండిషన్ లేక ఆగిపోయినందున ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం కలిగిందని కూడా చెప్పడం జరిగింది. లేకపోతే ఇంకా త్వరగా నిమజ్జనం పూర్తయ్యేది అని కూడా ఆనంద్ సివి ఆనంద్ తెలపడం జరిగింది. అలాగనే మిగతా పోలీసులు అధికారులు, జిహెచ్ఎంసీ మిగతా విభాగాల అధికారులు అందరూ కూడా 40 గంటలకు పైగా పనిచేశారు. 40 గంటల అనంతరం ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కంప్లీట్ చేశామని కూడా వారందరికీ అభినందనలు అని కూడా తెలిపారు. చిక్కడపల్లి ఈస్ట్ జోన్లో కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే తాగి గొడవలు చేశారు కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించాం. మొత్తం 10 రోజుల్లో హుస్సేన్ సాగర్లో 100 విగ్రహాలకు పైన నిమజ్జనం చేశామంటూ కూడా సివి ఆనంద్ తెలపడం జరిగింది. మరి కాసేపట్లో వినాయక నిమజ్జన ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ కాబోతుంది. అయితే మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉదయం మనం ఇదే ప్లేస్ నుంచి మనం ఉదయం చూసాము. చాలా భారీగా వాహనాలు అయితే నిలిచిపోయాయి, కానీ ఇప్పుడు మొత్తం తగ్గిపోయాయి. మరి కాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మొత్తం టోటల్గా ఈ ప్రాసెస్ అంతా ముగుస్తుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు మొత్తం టోటల్గా ప్రాసెస్ అయిపోతుంది. ఇంకేమైనా మిగిలిన వినాయకులు ఏమైనా ఉంటే 3 గంటల వరకు ఈరోజు 2వ రోజు వినాయక నిమజ్జనం పూర్తవుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.